అలీ గారు రిఫరీ. ఇంకా మామూలుగా అలీ అన్న అనంటే కట్రవల్లి అని అంటే ఆ టైప్లో ఉంటుంది అలాంది. హౌ డిడ్ యూ ఎక్స్ప్లెయిన్ అలీ గారితో ఆల్మోస్ట్ లైక్ టూ ఫిల్మ్స్ చేశాను. టూ ఫిల్మ్స్ సోలో కామెడీ సోలోలో చేసిన తర్వాత బజన్ అలీ గారితో ఏంటంటే ఇట్ హస్ బీన్ అ గుడ్ ర్యాప్ ఫ్రమ్ సోలో. సో ఏంటంటే ఇట్ వాస్ మచ్ మోర్ కంఫర్టబుల్ అలీ గారు. అండ్ ఐ లవ్ టు డూ కామెడీ విత్ హిమ్. ఏంటంటే అది ఖచ్చితంగా పండుద్ది అని తెలుసు. అంటే విల్ బీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కమీడియన్స్ ఫర్ ఆల్ టైమ్. ఎందుకంటే ఇట్స్ సో కంఫర్టబుల్ వర్కింగ్ అలీ గారితో. ఒక షార్ట్కి ఒక షార్ట్కే ఇచ్చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు టెన్షన్ అలీ గారితో ఉన్నప్పుడు ఎదురుకు వచ్చి ఏదో అంటారు గమ్మత్తుగా అనగానే టక్కన మనకు ఆగదు అన్నా అని అంటే రా రెడీ వెరీ. ద బెస్ట్ పార్ట్ ఏంటంటే తమిళ్ వర్షన్ కంటే అలీ గారు ఉండడం వల్ల తెలుగు వర్షన్ బాక్సింగ్ ట్రాక్ అంతా ఇంకా బాగుంటుంది. బాగా పండింది బాగా పండింది మర్చిపోయాను. బాక్సింగ్ ట్రాక్ కబీర్ దుహాన్ సింగ్ మ్యాచో మ్యాన్ అతను ఫైట్ చేసేటప్పుడు రియల్గా కుదిసారు ఏంటండి నాకు. ఎందుకంటే అతను చూస్తుంటే అసలు చంపేయడం నిజంగా చంపేద్దాం అనుకుని వచ్చాడా లేకపోతే సరదాగా సినిమాలు షూటింగ్ చేస్తుందా అనుకున్నాడు అర్థం కాలే. చాలా సీరియస్గా చాలా బాగుండింది. అండ్ కబీర్ బెస్ట్ పార్ట్ ఏంటంటే హీ హాజ్ ఎ ప్రాపర్ విలనీ లుక్. జిల్లో సినిమాలో చూసినప్పుడే దశలో ద్వారా ఇది అనుకున్నాం. బట్ ఏంటంటే ఈ సినిమాకి హీ వాజ్ పర్ఫెక్ట్. అంటే అమినేసింగ్ లుక్ అండ్ హీ షుడ్ లుక్ లార్జర్ దెన్ ద హీరో. ఖచ్చితంగా చంపేసి దట్ వాస్ పర్ఫెక్ట్ ఇన్ కబీర్. అండ్ ఆల్మోస్ట్ ఒక వన్ లా క్లైమాక్స్ ఫైట్ వీ డిడ్ ఫర్ అ వీక్. దట్ వాస్ అ వెరీ థింగ్. అండ్ వీ వర్ షూటింగ్ కంప్లీట్ హోల్ నైట్స్ నైట్లు అనమాట. అండ్ మామూలు కమర్షియల్ ఫైట్లు అయితే చాలా ఈజీ అన్న ఒక షార్ట్ కొడతాం రోప్లు వేస్తారు బిల్డప్ బట్ ఏంటంటే బాక్సింగ్ వచ్చేసరికి ఏంటంటే ఒకటే రింగ్లో యూ నీడ్ టు హ్యావ్ షో లిమిటెడ్ స్పేస్ అండ్ ఓన్లీ ఇద్దరి మధ్యన అండ్ యూ నీడ్ టు బీ దట్ ప్రాపర్ ఆల్ కైండ్ ఆఫ్ ఎమోషన్ ఎవ్రీథింగ్ విగర్ ఎవ్రీథింగ్ క్లైమాక్స్ అంటే గుర్తుకొచ్చింది లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ ది ఫిల్మ్ సెంటిమెంట్ సో మచ్ అండ్ సో మచ్ బ్యాలెన్స్ అంత బ్యాలెన్సింగ్గా ఉండిందంటే ఎంత బిలీవబుల్గా ఉండిందంటే ఈరోజు ప్రతి ఒక్కరూ థియేటర్ నుంచి బయటకు వచ్చి వావ్ హాఫ్ అన్ అవర్ అదిరిపోయింది అసలు మామూలుగా లేదు క్లైమాక్స్ ఆ సెంటిమెంట్ అదిరిపోయింది అన్నారు నిజంగా గ్రేట్. మీకు ఎలా అనిపించింది? దట్ వాజ్ వన్ ఆఫ్ మేము అనుకున్న చేంజెస్లో తెలుగు వర్షన్కి అనుకున్న దాంట్లో దట్ వాజ్ ద మెయిన్ ప్యాటర్న్. ఎందుకంటే ఎంత ఈ క్యారెక్టర్ అల్లరి చిల్లరగా ఉన్నా సరే ద షుడ్ బీ ఎండ్ ఫర్ ఎవ్రీథింగ్. సో అందుకేంటంటే తెలుగులో ఏంటంటే వీ ఎన్హాన్స్ ద ఎమోషన్ పార్ట్ అ బిట్ మోర్. సో తమిళ్ సీన్స్ ఉన్నాయి దాంతోపాటు అయినా తెలుగు వర్షన్ ఇంకొంచెం ఎన్హాన్స్ చేసుకుంటొచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాజ్ యూజువల్ సాయి కార్తిక్ ఫ్రమ్ ద ప్రీ క్లైమాక్స్ అప్పటి వరకు ఎంత ఎంటర్టైనింగ్గా ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ని అంటే ఒక్కసారి అంత ఎమోషనల్గా చేసాడు అంత సెంటిగా. అసలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు కూడా అసలు అలా 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 వెళ్తే నలవగ్గు వస్తుంది క్యారెక్టర్ సడన్గా టప్ దట్ ఈస్ అదే మెయిన్ ఆ స్క్రిప్ట్కి ఇవాళ ఆయుపడుతుంది హోల్డ్ అవుతుంది అంటే ద మెయిన్ రీజన్ ఇస్ దట్ నాకు తెలుసు. అంటే ఎంత ఎంటర్టైనింగ్గా చెప్పినా దట్ ఎమోషన్ సైడ్ షుడ్ బీ దేర్ అనిపిస్తుంది ఎగ్జాక్ట్లో. సో ఈ సినిమా ఇవాళ ఇంత రెస్పాన్స్ రావడం కారణం ఐ థింక్ దట్ లాస్ట్ 20 మినిట్స్ ఇస్ ఆల్సో ద కీ. అన్నదాత డబ్బుదాత అశోక్ గారి గురించి అశోక్ గారి గురించి ఎంత చెప్తా ఎంత తక్కువ చెప్తున్నా వేసినాం. ఎందుకంటే హీస్ డన్ గుడ్ జాబ్ బేసికలీ. ఎందుకంటే ఆఫ్టర్ జోరు ద సేమ్ డైరెక్టర్ బిలీవింగ్ ఇన్ ఫస్ట్ దానికి ఐ నీడ్ టు థ్యాంక్ హిమ్. దెన్ ఏంటంటే సినిమాని నమ్మి ఒక తమిళ్ రీమేక్ దాన్ని ఈక్వల్ టు వాట్ అప్పుడు శివకార్తికేయన్స్ మార్కెట్ ఇస్ హైయర్ దెన్ మైన్. బట్ ఏంటంటే టు మ్యాచ్ అప్ ది స్టాండర్డ్స్ వాట్ సెట్ ఇన్ తమిళ్ అది దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. అండ్ ఐ నీడ్ టు థ్యాంక్ అశోక్ గారు ఫర్ అశోక్ గారు అండ్ నాగార్జున గారు ఫర్ బిలీవింగ్ ఇన్ ద సినిమా అండ్ ఇన్వెస్టింగ్ ఆన్ ఇట్. బాలయ్య బాబు యాజ్ ఎ హీరో రోల్ మోడల్ ఫర్ యూ అండ్ ఫ్యామిలీ మెంబర్ వారితో మీ సాన్నిహిత్యం ఎలా ఉంది? బాలయ్య మామతో ఎప్పుడు బీన్ నా చిన్నప్పటి నుంచి గుడ్ రిలేషన్. బేసిక్ డాడీ అండ్ బాలయ్య మామ ఇద్దరు వెరీ క్లోజ్. అండ్ చిన్నప్పటి నుంచి ఇట్స్ మోర్ లైక్ ఫ్యామిలీ. బట్ ఏంటంటే ఆఫ్టర్ కమింగ్ ఇన్ టు ఫిల్మ్స్ హిస్ బీన్ వెరీ సపోర్టివ్. దట్స్ వాట్. అండ్ వారు మీకు గైడెన్స్ ఇవ్వడం కానివ్వండి ఏమన్నా
నేను ఐడియాల్ బాణం వరకు అందరూ చెప్పారు, బాణం తర్వాత ఎవరు చెప్పట్లేదు. అంటే మీరే బాణం లాగా ఉంటే ఇంకేం చెప్తారు? ఇప్పుడు బాణంకి చెప్పాలి ఫస్ట్, బాణం అయ్యేటప్పుడు. బాణం తయారైన తర్వాత ఇంకేం చెప్తారని టార్గెటేజ్ అనిపిస్తుంది ప్రతిసారి. బట్ ఏంటంటే ఇట్స్ బీన్ కోఆపరేటివ్ త్రూ అవుట్. అండ్ మొన్న సావిత్రి ఆడియో ఫంక్షన్ కూడా వచ్చారు. అండ్ ఇట్స్ బీన్ నైస్ అండ్ గుడ్ జర్నీ. వెరీ వెరీ నైస్ అండ్ ఇట్స్ సో ఎంటర్టైనింగ్. అంటే ఎంత అంటే చిన్నపిల్లలతో చిన్నపిల్లలాగా ఉంటారు, పెద్దవాళ్ళతో పెద్దవాళ్ళలాగా ఉంటారు, యూత్తో యూత్లా ఉంటారు, అందరితో కలిసిపోతారు. ఆయన గొప్పతనం అది. ఆయన ఆ విషయంలో సూపర్ 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 సూపర్. అండ్ నాకైతే అసలు పిచ్చ ఇష్టం ఆయన అక్కడ ఉన్నారంటే. ఏదో తెలియదు చేతులలో వచ్చేస్తే అలా ఉండిపోతాను బ్లాంక్గా. పలకరిస్తున్నా కూడా ఏదో ఒక ట్రాన్స్లో ఉంటాను ఆయన మనసు. అంటే చిన్నప్పటి నుంచి అలా పెద్ద ఆయన పెద్ద ఆయన ఎంత బాలయ్య బాబు గారు ఇలా పొలిటికల్గా అంటే నాన్నగారు మొదలు నుంచి ఉన్నారు, అలాగే పెద్దనాన్నగారు నారా చంద్రమోహన్ నాయుడు గారు, వారు సీఎంగా సంయుక్త ఆంధ్రప్రదేశ్ సమైక్యాంధ్రంగా ఉన్నప్పుడు సీఎంగా చేశారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నారు. నాన్నగారు పొలిటికల్ ఎమ్మెల్యేగా చేశారు, అలాగే ఇప్పుడు బాలయ్య గారు వారు ఎమ్మెల్యేగా ఉన్నారు. మీ ఫోకస్ అది, మీ బ్రదర్ లోకేష్ గారు కూడా ఈజ్ ఇన్ టు పొలిటికల్ అరీనా. మీ మీకు మీ ఐడియా కానివ్వండి, నెక్స్ట్ ఫ్యూచర్లో మీకు ఏమన్నా లాంటి ఆలోచన కానివ్వండి ఏమైనా ఉన్నాయా? యాజ్ ఆఫ్ నౌ ఐ డోంట్ హ్యావ్ ఎనీ అసలు ద పొలిటికల్ సైడ్ దర్స్ నో థాట్ ప్రాసెస్ యాజ్ ఆఫ్ నౌ. మెయిన్ ఐఎమ్ ఎంజాయింగ్ ద స్పేస్ ఇన్ సినిమా రైట్ నౌ. ఎగ్జాక్ట్. ఐ జస్ట్ వాంట్ టు డూ ఫిల్మ్స్ బట్ ప్రాబబ్లీ ఇన్ ఫ్యూచర్ ఇఫ్ ద పార్టీ నీడ్స్. అంటే మొన్న ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేశారు, సో ఫర్ ద పార్టీ ఖచ్చితంగా వీల్ ఆల్వేస్ బీ ఒక కార్యకర్తలా పనిచేయడానికి వీఆర్ రెడీ. అండ్ ఇఫ్ ద పార్టీ నీడ్స్ ఎనీథింగ్ ఫ్రమ్ అస్ వీల్ డెఫినెట్లీ డూ. ఈ క్లారిటీలో ఉన్నాను. సో మరి ఈ ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అనిపించదా ఎప్పుడన్నా? ఇది ఉంటుంది కదా పొలిటికల్గా ఒక యాజ్ అ హీరోగా యు ఆర్ సీయింగ్ సంథింగ్ అంటే పొలిటికల్లీ ఇంకొక లెవెల్ ఉంటుంది కదా, అది ఎప్పుడన్నా డామినేట్ చేయడానికి ట్రై చేస్తుందా మీలో? అలా ఏం లేదన్న. ఏంటంటే అదే చెప్తున్నాను కదా, ఎంజాయింగ్ ద స్పేస్ రైట్. ద సినిమా అనే స్పేస్ని ఎంజాయ్ చేస్తాను. సో ఇది అయిన తర్వాత ఇఫ్ ఇఫ్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఐ డోంట్ హ్యావ్ ఎనీ థాట్ ఆఫ్ పాలిటిక్స్. గుడ్ లక్. థ్యాంక్స్. డెఫినెట్లీ సీరియస్లీ మీ బాగా ఎంజాయ్ చేస్తారు, సినిమాని చేస్తూ ఎంజాయ్ చేస్తారు, రిలీజ్ ఎంజాయ్ చేస్తారు, రిలీజ్ తర్వాత ఎంజాయ్ చేస్తారు. అలాగే ఇప్పుడు ఇప్పుడు మీకు ఫర్దర్గా ఉన్న మూవీస్, రాబోయే మూవీస్, రిలీజ్ అవ్వబోతున్న మూవీస్, అంటే రోజుకు వీక్ ఒక సినిమా చెప్తాను అది కూడా భయం వేస్తుంది. నాకు చెప్పాలంటే భయంగా ఉంది అన్న. ఐ హ్యావ్ సావిత్రి కమింగ్ అప్ ఆన్ మార్చ్ 23. దెన్ ఏప్రిల్ 2nd week రాజా చేవేస్త రిలీజ్ అవుతుంది. మై ఓన్ ప్రొడక్షన్లో ఆర్ఎన్ మీడియా వర్క్స్ మీద అప్పట్లో కూడా ఉండేవాడని ఒక సినిమా చేస్తాను. దట్ విల్ కమ్ ఇన్ మే. దెన్ ఐ హ్యావ్ వన్ మోర్ ఫిల్మ్ కాల్ పండగలో వచ్చాడు, దట్ విల్ కమ్ సమ్వేర్ ఇన్ జూన్ ఆర్ సంథింగ్. అండ్ ఇంకో రెండు ఫిల్మ్స్ సెట్లో, ఒక ఫిల్మ్ సెట్లో ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది. అండ్ జో వచ్చారు అంత శ్రీనివాస అవసరాల గారి డైరెక్షన్లో అది స్టార్ట్ అవుతుంది. అండ్ అదే సెట్స్లో ఒక షెడ్యూల్ అయిపోయింది. కథ రాలేదు కదండి, జూన్ వరకు రిలీజ్ చెప్పారు. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ రిలీజ్ కూడా చెప్పండి. అంటే అవి ఇంకా కరెక్ట్ టైం ఫ్రేమ్ తెలియదు ఎప్పుడు అవుతాయని, అందుకని చెప్పలేదు. నాకెవరు ఛాన్స్ ఉంటుంది అన్న? మీకు ఆల్మోస్ట్ ఇప్పుడు ఎన్ని రిలీజ్ అయ్యారు ఇయర్? ఇప్పుడు ఇయర్ అంటే ఇంకా కౌంట్ చేసుకోవాలి. బాగానే రిలీజ్ అయ్యాయండి. అంటే మాదంటే వేరండి, మాది ఒక సీన్ చేసిన సినిమా చేసినట్టే కదా. మీరు ఒక సినిమా అంటే నైస్ అన్న. ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. అండ్ బికాస్ అలాంటి మళ్ళీ ఏంటంటే కొన్ని స్క్రిప్ట్స్ ఏంటంటే దర్ షెల్ లైఫ్ ఈ సీజన్లో వస్తేనే బాగుంటాయి. సో వి థాట్ ఏంటంటే తుంటరి కానీ సావిత్రి కానీ రాజా చేస్తే కానీ వి థాట్ దే ఆర్ యాప్ట్ ఫర్ ద సమ్మర్. సో దట్స్ వై వి పుష్డ్ అవర్ సెల్ఫ్స్ టూ మచ్ టు గెట్ ద ప్రోడక్ట్ రెడీ ఉంటాయి. నిజంగా నేను ప్రాక్టికల్గా నేను చూస్తున్నాను, నేను వర్క్ చేస్తున్నాను, నేను పరిగెడుతున్నాను. మీరు నిజంగా చాలా స్ట్రెస్తో గ్రేట్ and great and great. I'd like to say good luck and God bless. Thank you so much for all your future productions and all your future endeavors. Ilaage inka ayyadukonda lenkana swami aashirvadalato inka marinni kotta kotta chitralu cheyalani maalantu vallandarki inka marinni avakashalu ivvalani idi kuda na swargam korukuntu. Thank you. Ee tuntariki
సావిత్రిగా కలుద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్, థ్యాంక్స్. మిస్టర్ రాజు గారి ఫ్రెండ్ అని చెప్పండి. హలో, ఎట్ క్రెడిట్ కార్డా? గోంటక, నేను రాజు గారి ఫ్రెండ్ అని మాట్లాడుతున్నాను. నువ్వు ఆ టీ కొట్టడు చూపడు రెండో దానివి కదా, ముస్తా ఇది అందరి కోసం గొంతులు